హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఈ వీడియోలో 10.4 ఎక్సర్సైజ్ లో ఉండే థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థర్డ్ ప్రాబ్లమ్ హ్యావ్ అ లుక్. సో ఫోర్త్ ప్రాబ్లమ్ కూడా కాస్త ఇంచుమించు ఇదే సిచ్యువేషన్ లో ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో కమింగ్ టు థర్డ్ ప్రాబ్లమ్, సో ఏమంటున్నారంటే ఒక వెల్ బావి తవ్వారు, ఎంత డయామీటర్ 7, డెప్త్ 20 మీటర్స్, వ్యాసము 7 మీటర్లు, లోతు 20 మీటర్లు ఉండేటట్లు ఒక బావి తవ్వారట. బావి తవ్వుతున్నప్పుడు బయటికి మట్టి వస్తుంది కదా, ఆ మట్టి అంతా తీసుకెళ్ళి పక్కన ఎక్కడో వేశారు. వేస్తున్నప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా, ప్లాట్ఫామ్ అంటే మనం ఇక్కడ క్యూబాయిడ్ షేప్లో ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక్కడ తీసిన మట్టి అంతా తీసుకెళ్ళి పక్కన ప్లాట్ఫామ్ లాగా వేశారు. దానికి లెంత్ వచ్చేసి, పొడవు వచ్చేసి 22 మీటర్స్, అలాగే వెడల్పు వచ్చేసి 14 మీటర్స్. సో ఇక్కడ డయామీటర్ ఏమో 7 మీటర్స్, లోతేమో 20 మీటర్లు, అక్కడేమో పొడవు 22 మీటర్స్ అండ్ వెడల్పు 14 మీటర్స్. అయితే అక్కడ ఉండే ప్లాట్ఫామ్ ఎత్తు ఎంత అని అడిగారు. సో సింపుల్, మనం టెక్నికల్గా మాట్లాడితే ఒక సిలిండర్ షేప్లో ఉండే మట్టిని క్యూబాయిడ్ షేప్లోకి మార్చారు. సింపుల్గా మాట్లాడితే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఇలా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సిలిండర్ని క్యూబాయిడ్ షేప్లోకి మార్చారు కాబట్టి సిలిండర్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు క్యూబాయిడ్ వాల్యూమ్ లాగా కన్సిడర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో నౌ లెట్ మీ టేక్ ది వాల్యూస్. సిలిండర్ని క్లియర్గా పెడుతున్నాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సాలిడ్స్ ఉన్నాయి కాబట్టి. సిలిండర్ దగ్గరకు వచ్చేటప్పటికి రేడియస్ 7/2 అవుతుంది, అలాగే హైట్ 20 మీటర్స్ అవుతుంది. ఇక్కడ డెప్త్ అన్నా మనం హైట్గానే కన్సిడర్ చేసుకుంటాం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి లోపలికి ఉంటే డెప్త్ అవుతుందని ఇంతకు ముందే ఒకసారి మెన్షన్ చేశాను. సో రేడియస్ 7/2, హైట్ హెచ్ఎన్ పెట్టుకుంటున్నాను 20 మీటర్స్. కమింగ్ టు క్యూబాయిడ్, లెంత్ 22 మీటర్స్, బ్రెత్ 14 మీటర్స్, హైట్ H1 అని పెట్టుకుందాం. ఇక్కడ ఆల్రెడీ హెచ్ అవుతుంది కాబట్టి H1 ఇస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, అంటే మనం కనుక్కోవాల్సినది. సో సింపుల్గా ఇది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అయిన సాలిడ్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అని క్లియర్గా రాసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫార్ములా ఏమవుతుంది, πr² h అవుతుంది. దానికి వచ్చేసి L×B×H రాసుకోవాలి యాక్చువల్గా, బట్ హెచ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి H1 అని పెట్టుకుందాం. సో పై వాల్యూ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, అటువైపు కూడా పై ఉంటే మనం క్యాన్సిల్ అయ్యేది. సో లేదు కాబట్టి 22/7 అనేది తీసుకొని 7/2 × 20 చేస్తే మీకు క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేస్తే హెచ్ వాల్యూ వస్తుంది. చాలా సింపుల్, ఈ పాయింట్ కరెక్ట్గా ఇమాజిన్ చేసుకొని కరెక్ట్గా అర్థం చేసుకొని వాల్యూస్ ప్రాపర్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు మిమ్మల్ని ఏమి కష్టపెట్టకుండానే ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. మరి చిల్డ్రన్, హోప్ మీకు ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ దిస్. సో లెట్ మీ అరేంజ్ దిస్ అండ్ హ్యావ్ ఎ లుక్ అట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో కూడా మీకు ఒక బావి లేదా గుంత తీశారనే అని ఉంది, కాకపోతే ముందు ప్రాబ్లంలో మట్టంతా తీసుకెళ్ళి పక్కన ఎక్కడో వేశారు అని చూపిస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక బావి ఇలా తవ్వుతున్నప్పుడు వచ్చిన మట్టి అంతా బావి చుట్టూ ఒక రింగ్ లాగా ఫామ్ చేశారు. దీన్నే మనకి ఎంబ్యాంక్మెంట్ అనే వర్డ్ యూస్ చేసి ప్రాబ్లంలో మెన్షన్ చేశారు, ఎంబ్యాంక్మెంట్ అని. సో ఇప్పుడు దీనికి డెప్త్ వచ్చేసి 15 మీటర్స్ అని ఇచ్చారు, అలాగే డయామీటర్ వచ్చేసి 14 మీటర్స్ అన్నారు. సో ఇప్పుడు నేను క్లియర్గా సిలిండర్ అని పెట్టుకొని హైట్ 15 మీటర్స్, రేడియస్ 7 మీటర్స్ అని క్లియర్గా తీసుకుంటున్నాను. సో అయిపోయింది, వచ్చిన మట్టి అంతా ఎక్కడ వేశారు, పైన ఎంబ్యాంక్మెంట్ ఫామ్లో వేశారు, అంటే ఒక సిలిండ్రికల్ రింగ్ షేప్లో ఉంటుంది. సిలిండ్రికల్ రింగ్ షేప్లో మీకు పైన చూసే రింగ్ షేప్లో కనపడుతుంది, ఇక్కడ చూసే సిలిండర్ షేప్లో కనపడుతుంది. క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే విడ్త్ ఆఫ్ దట్ రింగ్ ఈజ్ 7 మీటర్స్. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పైన కనపడుతున్న షేప్ ఇలా పక్కకు చూపిస్తున్నాను చూడండి, మీకు మధ్యలో ఉండే సర్కిల్ ఇక్కడ మనం తీసిన గుంతకి లేదా బావికి ఉండే సర్కిల్, దాని రేడియస్ 7 మీటర్స్, అది మామూలే. విడ్త్ 7 మీటర్స్ అని ఇచ్చారు, అంటే ఔటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే 14 మీటర్స్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా రాసుకోవాల్సింది. నేను ఇక్కడ క్లియర్గా ఎంబ్యాంక్మెంట్ అని పెట్టుకుంటున్నాను, ఎంబ్యాంక్మెంట్ అని పెట్టుకుని ఇన్నర్ రేడియస్ ఇక్కడ ఉండే బావి రేడియస్ ఎంత ఉంటుందో దానికి ఇన్నర్ రేడియస్ కూడా అంతే ఉంటుంది, అంటే లోపలి వ్యాసార్థము అని. సో ఇన్నర్ రేడియస్ ఈజ్ 7 మీటర్స్, ఔటర్ రేడియస్ ఈజ్ R1 అని పెట్టుకుంటున్నాను, ఆల్రెడీ R వచ్చింది కాబట్టి
ఆల్రెడీ లోపల ఉండే సర్కిల్ రేడియస్ 7, విడ్త్ 7 అన్నారు కాబట్టి ఈ 7 ఆ 7 కలుపుకుంటే 14 అవుతుంది. సో అదే క్లియర్ గా రాసుకుంటున్నాను, అవుటర్ రేడియస్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 14 meters. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, క్లియర్ గా అర్థం చేసుకుంటే వాల్యూమ్ ఆఫ్ వెల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్. క్లియర్ గా రాసుకుంటే అంటే మనం సిలిండర్ ఇట్లా వర్డ్స్ వాడకుండా రియల్ లైఫ్ లో కనబడుతున్న ఇది కాబట్టి క్లియర్ గా రాసుకుంటున్నాను, వాల్యూమ్ ఆఫ్ వెల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్. వెల్ ఏ షేప్ లో ఉంది? సిలిండర్ షేప్ లో ఉంది. మరి ఎంబ్యాంక్మెంట్ ఏ షేప్ లో ఉంది? సిలిండ్రికల్ పైప్ లేదా సిలిండ్రికల్ రింగ్, మనం పైనుంచి చూస్తే పైప్ ఫామ్ లో ఉంది. సో ఫస్ట్ దీని గురించి రాసుకుంటే పై R²H ఫార్ములా, మామూలు సిలిండర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు, ఒక్కసారి ఇది 3D ఫిగర్ చూడండి, నేను పక్కన కూడా చూపిస్తున్నాను మీకు. బయట వైపు ఒక పెద్ద సిలిండర్ కనపడుతూ లోపల ఇంకొక సిలిండర్ కనపడుతుంది. సో ఇది 3D ఫిగర్. సో రెండిటికి హైట్ కామన్ ఉంటుంది, రేడియస్ డిఫరెంట్ ఉంటుంది. సో దీని వాల్యూమ్ ఏమవుతుంది? అవుటర్ సిలిండర్ వాల్యూమ్ మైనస్ ఇన్నర్ సిలిండర్ వాల్యూమ్ చేస్తే మీకు ఈ సిలిండ్రికల్ పైప్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్ దగ్గర రెండిటికి హైట్ కామన్ కాబట్టి జాగ్రత్తగా రాస్తున్నాం చూడండి, పై R1²H1, ఇక్కడ ఆల్రెడీ హెచ్ వచ్చింది కాబట్టి దాని హెచ్ వేరే కాబట్టి పై R1²H1 మైనస్ పై R²H1, పై R²H రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? పై హెచ్ కామన్ తీయచ్చు. సో మనకి బ్రాకెట్ లో R1² - R² వస్తుంది. ఇటువైపు కూడా పై కామన్ ఉంది, పై క్యాన్సిల్ అయిపోయి వాల్యూస్ కరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఈ 4th ఎక్సర్సైజ్ లో ఇప్పటి వరకు చేసిన 4 ప్రాబ్లమ్స్ లో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా మనం చూసే ఏ సాలిడ్స్ లో కూడా ఈ సాలిడ్ రాలేదు ఇంతవరకు, సిలిండ్రికల్ పైప్ అన్న సాలిడ్ మనకి రాలేదు. సో చాలా కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేసి బాగా అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం ఇది. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3D షేప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏంటని రియల్ లైఫ్లో కూడా చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది ఇది. సో హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ప్రాబ్లమ్. అంతవరకు టేక్ కేర్, బై బై. మీ లెక్కల మాస్టర్.